మెగాస్టార్ చిరంజీవి అంటే అల్లు అర్జున్ కి ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిరంజీవి పై ప్రేమను చూపించే క్రమంలో పవన్ అభిమానులకు విలన్ అయ్యాడు. ఇదిలా ఉంటే డీజే మూవీ ప్రమోషన్ లో భాగంగా తనకు చిరంజీవి పాటలు రీమిక్స్ చేయడం కానీ ఆయన సినిమాలు రీమేక్ చేయడం కానీ ఇష్టముండదని తెలిపాడు. అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలన్నీ డిఫరెంట్ గా ఉంటాయి, అందుకే బన్నీకి స్టైలిష్ స్టార్ అని అంటారు. అయితే ఇటీవల అల్లు అర్జున్ కి చెడు కాలం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. సరైనోడు సక్సెస్ మీట్ లో పవన్ గురించి మాట్లాడమంటే మాట్లాడనని పవన్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించాడు. అల్లు అర్జున్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ మధ్య వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది. చెప్పన్ బ్రదర్ అనే ఎపిసోడ్ నుంచి మొదలైన ఈ సమస్య ఇప్పటికీ కొనసాగుతుండడం అల్లు అర్జున్ ని ఇబ్బంది పెడుతుంది. డీజే టీజర్ కు వచ్చిన డిస్లైక్స్ ని, కింద వచ్చిన కామెంట్లని చూస్తే పవన్ ఫ్యాన్స్ బన్నీపై ఎంత గుర్రుగా ఉన్నారో అర్థమవుతుంది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ డీజే పై పడుతోందని ఇండస్ట్రీ వర్గాల మాట. మెగా ఫ్యాన్స్ లో ఎక్కువ వాట పవన్ ఫ్యాన్స్ దే. మెగా కుటుంబం నుంచి ఏ హీరో సినిమా చేసినా వీళ్ళ అండదండలు ఉండాల్సిందే. బన్నీని వాళ్ళ ముందు నుంచి సమర్థిస్తూనే వచ్చారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ బన్నీకి దూరం అయ్యారు. డీజే కూడా పవన్ ఫ్యాన్స్ బహిష్కరించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పటికే పవన్ వీరాభిమానులు డీజే పై నెగిటివ్ ప్రచారం ప్రారంభించారు. పవన్ ఫ్యాన్స్ ని కూల్ చేసేలా అల్లు అర్జున్ ఒకటి రెండు స్టేట్మెంట్లు ఇచ్చినా లేదా డీజే ఫంక్షన్ కి పవన్ పిలిచినా ఈ వివాదం ఎక్కడతో సమసిపోయేది. కానీ బన్నీ అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదు. పవన్ ఫ్యాన్స్ కోపం కూడా తీరలేదు. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా కోపం తెప్పించాడు బన్నీ. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గారి సాంగ్స్ రీమిక్స్ చేయడం గురించి అడిగితే తనకు మెగాస్టార్ సాంగ్స్ ను వాడుకోవడం ఇష్టం ఉండదని, ఒకవేళ చిరంజీవి గారి సినిమాలకు సంబంధించిన ఏదైనా ట్రై చేసినా పూర్తి స్థాయిలో ఆయనలా చేయలేనని అన్నాడు. తన ఒపీనియన్ బాగానే చెప్పేశాడు, కానీ ఈ క్రమంలో తన మాటలు ఇండైరెక్ట్ గా చరణ్ తగులుతున్నాయని అల్లు అర్జున్ అస్సలు ఆలోచించినట్టు లేడు. చిరంజీవి పాటలను చరణ్ చాలాసార్లు రీమిక్స్ చేశాడు, అది ఒరిజినాలిటీ అనిపించుకోదని పుసుక్కున పెద్ద కామెంట్ చేసేసిన అల్లు అర్జున్ ఈ మాటలతో చరణ్ అభిమానులను హర్ట్ చేసేసాడు. అసలే పవన్ ఫ్యాన్స్ తో తలనొప్పి తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఇంకో కొత్త చిక్కు తెచ్చుకుని తల మీద పెట్టుకున్నాడు. ఇక ఇటీవల అల్లు అర్జున్ నటించిన డీజే సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ పార్టీలో అల్లు అర్జున్ మెగా హీరోల్లో తానే టాప్ హీరో అని అక్కడ అనేశాడట. ఈ విషయం రామ్ చరణ్ వరకు వెళ్ళిందట. దాంతో కోపం తెచ్చుకున్న రామ్ చరణ్ అల్లు అర్జున్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంకోసారి మెగా హీరోల్లో టాప్ హీరో అని చెప్పుకోవద్దు అని, మెగా హీరోల్లో ఎప్పుడు మెగాస్టార్ టాప్ హీరో అని మరోసారి నోరు జారకుండా అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.